మీ బుట్ట పైన బయట తీసుకోండి బయట తీసుకోండి ఎలా రా ఎమ్మరా ఇంకా అమ్మరే అన్న బయట తీసుకోండి దర్మాడు దర్మాడు ఎలా తీసుకోండి బయట తీసుకోండి Amen.
కేసీఆర్ గారి నాయకత్వంలో అన్న రవిశంకర్ అన్న గారు వినోద్ అన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు ఇక ముందు కూడా చేపడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు మీకు తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాల్లో మన ప్రభుత్వం ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి ప్రభుత్వం బడ్జెట్ నుంచి దేవాలయాలకు డబ్బులు ఇచ్చి అభివృద్ధి చేయడం అన్నది భారతదేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదు. అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. ఇది ఒక చరిత్ర అని చెప్పి మనందరం కూడా దయచేసి గుర్తుంచుకోవాలి. కొండగట్టు అంజన్న దగ్గర ఉన్నాం. అంజన్న దగ్గరికి చిన్న జయంతి కాడికి వెళ్ళి మొదలు పెడితే పెద్ద జయంతి దాకా మాల వేసుకొని అనేక మంది భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి వస్తారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా వచ్చేటటువంటి దేవుడికి ఈసారి జరిగేటటువంటి చిన్న జయంతి పెద్ద జయంతి మధ్యలో వేలాదిగా హనుమద్ నామస్మరణ చేయాలనేటటువంటి ఒక డిమాండ్ తెలంగాణలో అన్ని చోట్ల నుంచి కూడా వస్తూ ఉన్నది. ఒక పెద్ద కార్యక్రమం ఇక్కడ అయ్యగారుల ఆశీర్వాదంతో వినోదన్న గారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా మనందరం కూడా కలిసి చేపట్టాలనే ఒక ఆలోచన ఉన్నది. పెద్ద ఎత్తున హనుమన్నామ సంకీర్తన తెలంగాణ వ్యాప్తంగా చేసుకొని ఒక మండలం పాటు కార్యక్రమం నిర్వహించాలనేటటువంటి ఆలోచన ఉన్నది. దాని వివరాలన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. మొన్న కాశీ విజిట్ చేసినప్పుడు అక్కడ సంకట హనుమాన్ టెంపుల్ అని ఉంటుంది. వారు ఇక్కడ కొండగట్టు గురించి ప్రస్తావించి ఒక కార్యక్రమం మనం చేయాలి హనుమాన్ చాలీస పఠనం అని చెప్పి వారు కూడా కోరడం జరిగింది. సో ఎక్కడెక్కడో భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధమైనటువంటి హనుమత్ క్షేత్రాల్లో కొండగట్టు ఒకటి కాబట్టి ఆ కార్యక్రమాన్ని చేపట్టే ఆలోచనలో ఉన్నాం. ఆ వివరాలన్నీ కూడా త్వరలో తెలియజేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి ఆలయం యొక్క అభివృద్ధి కొండగట్టు యావత్ గ్రామం అభివృద్ధి కావచ్చు, చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో అన్న వినోదన్న గారు రవిశంకర్ అన్న గారి ఆధ్వర్యంలో అది బాగా సాగుతూ ఉంది. ఇక ముందు కూడా మేము అంకిత భావంతో పనిచేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. జై తెలంగాణ.